మందిరా బేడి అంటే ఇండియాలో తెలియని వారెవరు ఉండరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, యాంకర్ గా, మోడల్ గా, నటిగా ఇలా అన్ని రంగాల్లో కాళ్ళు పెట్టి అప్పుడప్పుడు తన హాట్ పోజులతో అందరికి బాగా పరిచయమైన రూపం. అయితే తాజాగా ఆమె ఫ్యామిలీతో కలిసి శ్రీలంక హాలిడే టూర్ లో ఉంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ దీపంలో అమ్మడు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో మందిరా బేడి తన కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో బికినీ దర్శనం ఇవ్వటం నెటిజన్లని ఆగ్రహం తెప్పించింది. ప్రతిరోజు సోషల్ మీడియాని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొడుకు ముందు పోతల్లి ఇలా అర్ధనగ్నంగా పోజులు ఇవ్వటం ఏంటి అంటూ ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి దుస్తుల్లో కొడుకుతో కలిసి పోజులు ఇవ్వటం ద్వారా సభ్య సమాజాన్ని, భారతీయ మూలాలని అవమానపరిచినట్లే అని ఆమె మీద విరుచుకుపడుతున్నారు. అసలు ఏ పిల్లలు కన్న తల్లిని అలా అర్ధనగ్నంగా చూడాలని అనుకోడు, కానీ మందిరా బేడి పద్ధతి మాత్రం భారతీయ స్త్రీలు అందరూ తలదించుకునేలా ఉంది అని తీవ్రంగా ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శల మీద ఆమె ఎలా స్పందిస్తుందో అనేది చూడాల్సిందే.